సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్పోకెన్ హిందీ ఎలా ఈజీగా నేర్చుకోవాలని. చాలామంది అనుకుంటారు స్పోకెన్ హిందీ, కొంతమందికి ఏమంటే హిందీ చదవడం రాయడం వచ్చు కానీ మాట్లాడడం రాదు. ఎందుకంటే 1 to 10 వరకు వాళ్ళు హిందీ నేర్చుకుని ఉంటారు కనుక ఈజీగా చదవడం వచ్చు, కానీ హిందీ మాట్లాడడంలోనే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసము నేను ఈరోజు ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాను. దానికన్నా ముందు కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఏమిటంటే, ఫస్ట్ ఒక వ్యక్తి మాట్లాడాలి అంటే సెంటెన్స్ అన్నది కావాలి, వాక్యం అన్నది కావాలి. ఆ వాక్యం చేయడానికి కావలసిన శబ్దాలు ఏంటో, వాటికి తగ్గ అర్థాలు ఏంటో మనము తెలుసుకొని మనం మాట్లాడాల్సి వస్తుంది. సో అది మెయిన్. మనకు మాట్లాడాలంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా కానీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏదైనా కానీ మనం మాట్లాడాలి అంటే మనము సెంటెన్స్ ఫ్రేమింగ్ మనకు కావాలి. మనం ముందుది వెనుక, వెనుకది ముందు పెట్టామనుకోండి కరెక్ట్గా ఉండదు. చెప్పొచ్చు కానీ ఎదుటి వాళ్ళకు అర్థమైతే ఓకే, అర్థం కానప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు, మనము కన్ఫ్యూజన్, అరే నేను చెప్పింది అతనికి అర్థం కాలేదేమో అని మనకు కొంచెం డౌట్గా ఉంటుంది. సో అలాంటిది కాకుండా, సో ఈరోజు నేను మీకు ఏంటంటే కొన్ని వాక్యాలు, కొన్ని వర్డ్స్ ఇస్తాను, వాటితో మేక్ సెంటెన్స్. ఎప్పుడే కానీ మనం వాక్యాలను ప్రయోగిస్తామో ఆ వాక్యాలతోటి ఒక టాపిక్ తీసుకోవాలి. టాపిక్తో మాట్లాడితేనే కానీ మనము చెప్పలేము. ఫస్ట్ ఏంటి, సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సెంటెన్స్ ఫ్రేమింగ్ అయిపోయాక ఒక ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ మీద మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ హిందీ. మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూస్ కానీ, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ పిల్లలకి స్కూల్లో ఫస్ట్ నేర్పించేది ఏంటి? అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజెస్. సో అలా మనము తీసుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా ఈజీగా అవుతుంది. దానికి తగ్గట్టు పదాలు ఏం వాడాలి, ఏం వాడితే దీనికి రిలేటెడ్ పదం ఏమొస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా కొన్ని పదాలు ఇస్తాను చూడండి, వాటితో మనము వాక్యాల్ని చేద్దాం. మందిర్, ఫస్ట్ వన్ వచ్చేసి మందిర్. నేను గుడికి వెళ్ళాలి అంటే ఏమంటాము హిందీలో? ఒక సెంటెన్స్ చేయాలి మనం, ఎలా? ముజే మందిర్ జానా హే, యా మై మందిర్ జా రహా హూ, మై మందిర్ జా రహా హూ. సో ఇలా ఒక సెంటెన్స్ చేస్తున్నప్పుడే మనకు దీనికి ముందు వెనుక, మందిర్కి ముందు మందిర్కి వెనుక ఏం పెట్టాలో, ఎలాంటి వాక్యాలను, ఎలాంటి పదాలను వాడాలో మనకు తెలుస్తుంది. అందుకని ఎప్పుడే కానీ ఏదన్నా భాష నేర్చుకునేటప్పుడు వాక్యాలలో ప్రయోగించాలి. వాక్యాలలో ప్రయోగించినప్పుడు మాత్రమే మనము వాటిని మాట్లాడడం నేర్చుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఘర్. మేరా ఘర్, మేరా ఘర్ బహుత్ దూర్ హే, బహుత్ దూర్ హే, మా ఇల్లు చాలా దూరంగా ఉంది. నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను, పదము, ఒక పదం తీసుకొని దాన్ని వాక్యంలోకి ప్రయోగిస్తున్నాను. ఇలాంటి కొన్ని పదాలను తీసుకొని ఒక సెంటెన్స్ మొత్తం ఒక ఏదన్నా ఒక టాపిక్ తోటి మీరు మాట్లాడాలి. ఎప్పుడైతే ఒక టాపిక్తో మీరు మాట్లాడతారో అప్పుడే దానికి వెనుక ముందు ఎలాంటి పదాలను వాడతామో మనకు అర్థమవుతుంది, అప్పుడే మనము నేర్చుకోగలుగుతాం. తప్పైనా పర్లేదు, ఫస్ట్ మనము ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే కానీ అవి తప్పులేంటో అందులో మనకు ఎదుటి వాళ్ళైనా చెప్తారు, మనకన్నా అర్థమవుతుంది. ఒకప్పుడు మనం ఒక్కొక్కసారి మనం మాట్లాడుతుంటేనే మనకు అర్థమైపోతుంది, అరే నేను ఇది కాకుండా ఇది వాడాల్సింది అని. సో అలా ఎప్పుడే కానీ ఏదన్నా భాష నేర్చుకోవాలంటే ఫస్ట్ మనము వాడుతూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సుబహ. మై సుబహ ఛే బజే ఉట్టీ హూ, అంటే నేను పొద్దున్న 6 లేస్తాను. మై సుబహ 6 ఉట్టీ హూ. సో ఇక్కడ నేను సుబహ అనే ఒక వర్డ్కి సెంటెన్స్ ఫామ్ చేశాను. సెంటెన్స్కి ముందు మై
సెంటెన్స్ కి తర్వాత ఛే బజే అంటే మీకు దానికి 6 గంటలని ఏమనాలి హిందీలో తెలియదు కదా. సో అలా ఒక్కొక్క పదానికి దాని ముందు వెనుక ఏం పెడితే మనకు సెంటెన్స్ కరెక్ట్ ఫ్రేమింగ్ అవుతుందో వాటిని మాత్రమే మనము యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, బాజార్, ముజే బాజార్ జానా హే, ముజే బాజార్ జానా హే, నేను మార్కెట్కి వెళ్ళాలి, వెళ్ళాలనుకుంటున్నాను. ఏదో ఒక విధంగా మనము అక్కడ సెంటెన్స్ని మనము కంటిన్యూగా చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాలంటే నేను ముజే బాజార్ జానా హే అన్నాను. సో బాజార్లో ఏమేమి కొంటాము? అక్కడ నీకు కొన్ని వెజిటేబుల్స్ కావాలి. ఆ వెజిటేబుల్స్ని ఏమంటారు? ఒక 5 వెజిటేబుల్స్ని చూద్దామా, హిందీలో ఏమంటారో ఆ వెజిటేబుల్ నేమ్స్ని చూడండి. భేండి, భేండి అంటే బెండకాయ. టమాటర్, ఇది అందరికీ తెలుసు. ఆలు, ఆలు కూడా చాలామందికి తెలిసిన విషయమే, హిందీ తెలుగులో కూడా ఆలునే అంటాము. పాలక్, మటర్, మటర్ అంటే తెలుసు అనుకుంటాను. బీన్స్, బెంగన్, బెంగన్ అంటే వంకాయ. గోబీ, గోబీ అంటే క్యాలీఫ్లవర్. సో మనం మార్కెట్కి వెళ్తున్నాం కనుక ఇలాంటి ఈ వెజిటేబుల్స్ మనకు కావాలి. ఈ వెజిటేబుల్స్ని మనం హిందీలో చెప్పడాని కోసమని నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసమని ఇచ్చాను. ఇప్పుడు నేను మీకు ఒక టాపిక్ చెప్తాను, బాజార్కి వెళ్తున్నాము, దాని గురించి మీరు మాట్లాడాలి. ఇప్పుడు మనము సెంటెన్స్ నేర్చుకున్నాం కదా, సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడే మనకు హిందీ అనేది చాలా తొందరగా వస్తుంది. ఎప్పుడే కానీ ఏదన్నా టాపిక్ కావాలి మనం మాట్లాడడానికి, అది తెలుగు అయినా కావచ్చు, హిందీ అయినా కావచ్చు, ఇంగ్లీష్ అయినా కావచ్చు, టాపిక్ మీద మనం ఎప్పుడు మాట్లాడతామో అప్పుడే మనము తొందరగా నేర్చుకుంటాము. సో ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్ పేర్లు మీకు ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను, ఎందుకంటే దీనికి ఇప్పుడు మనం ఇచ్చిన ఇక్కడ ముజే బాజార్ జానా హే. ఇప్పుడు నేను మీకు ఒక టాపిక్ ఇస్తున్నాను, బాజార్ గురించి, డిస్క్రైబ్ ద బాజార్ అంటే బాజార్ గురించి మీరు చెప్పాలి ఒక టాపిక్. అది మనకి ఇప్పుడు అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఎలా అంటారో అలాగే ఇప్పుడు నేను బాజార్ గురించి మిమ్మల్ని మాట్లాడడానికి ఒక సిచ్యువేషన్ ఇస్తున్నాను. ఏదన్నా ఒక టాపిక్ కావాలి కదా మనం మాట్లాడడానికి, హిందీ నేర్చుకోవాలంటే ఏదో ఒక టాపిక్ కావాలి. సో ఈరోజు మనం బాజార్ గురించి మాట్లాడుతున్నాము. ఎలా అని అంటే, మై బాజార్ జా రహీ హూ, ముజే బాజార్ మే సబ్జీ ఖరీద్నా హే. ఓకే, బాజార్ మే, ఆజ్ బాజార్ మే భేండీ బహుత్ అచ్చా హే. ఇక్కడ మనము బాజార్ గురించి ఈ వెజిటేబుల్స్ని తీసుకొని ఒక పెద్ద టాపిక్ కిందకి నేను మీకు చెప్తున్నాను. టాపిక్గా చెప్పాలి, ఎప్పుడే కానీ దాన్ని డిస్పాండిల్ చెయ్యాలి అంటేనే మనకు ఇవన్నీ కావాలి. సో ముజే పాలక్ అచ్చా హే, బహుత్ పసంద్ హే, మై పాలక్ ఖరీద్ రహీ హూ. భయ్యా పాలక్ కిత్నే మే హే, పాలక్ కైసా, టమాటర్ కైసా కిలో. ఇలా మనము ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటే మనకు దానికి రిలేటెడ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఘర్ అని ఇచ్చాను కదా, సో ఘర్ గురించి మీరు ఒక టాపిక్ చేయండి. మందిర్ ఇచ్చాను, మందిర్ గురించి ఒక టాపిక్, మందిర్కి ఎందుకు వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము, ఎప్పుడు ఎలా వెళ్తాము అన్నది మీరు ఆ టాపిక్ తీసుకొని మాట్లాడండి. దానికి రిలేటెడ్ పదాలను మీరు చూస్తూ మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మీకు ఈజీగా వస్తుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కానీ హిందీ మీరు స్పోకెన్ హిందీ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఒక పదానికి వాక్యం, వాక్యం నుంచి ఒక టాపిక్ కిందకి మార్చుకోండి, అప్పుడే మీరు దాన్ని నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. మిగతావి నేను మళ్ళీ క్లాస్లో ఎలా చేయాలో మళ్ళీ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ.